ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పీడిక రాజనదొర అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పెందుర్తి నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించి అవసరమైతే సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజలందరికీ పథకాలు సక్రమంగా అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం జగనన్నకు చెబుతాం వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. జిల్లా కలెక్టర్ రవి పట్టణ శెట్టి మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు వారి ప్రోగ్రెస్ తెలియజేస్తూ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలన్నారు. వీలైతే దాని పరిష్కారాన్ని కూడా సూచించవచ్చని చెప్పారు. పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత పనులన్నీ కూడా నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. తన పరిధిలో ఉన్నవి కలెక్టర్ పరిధిలో ఉన్నవి తక్షణమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలందరికీ చేరే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి సబ్బవరం పరవాడ మండలాల్లో చేపట్టిన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం త్రాగునీటి సరఫరా రోడ్లు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఇళ్ల నిర్మాణంలో కొన్ని చోట్ల కోర్టు కేసులు ఉన్నందున జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. జగనన్న కాలనీలో అప్రోచ్ రోడ్లను వేగంగా చేయాలని ఇంటర్నల్ రోడ్లు విద్యుత్ సరఫరా తొందరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సబ్బవరం మండలంలో క్రైస్తవులకు శ్మశానం కొరకు తగిన స్థలాన్ని వేగంగా కేటాయించాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలును సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, డిఆర్ఓఎస్ డి అనిత, సిపిఓజి జి రామారావు, ఆర్టీఓ చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చాలా విషయాలు సమీక్షించుకున్నామట్లేదు. ఆ సమీక్షించుకున్నవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు మరొకసారి అధికారులతో మళ్ళీ ఆలోచన చేస్తారు. తన పరిధిలో ఏవైతే పరిష్కరించడానికి అవకాశం ఉన్నావో వారు పరిష్కరిస్తారు. వారు పరిష్కరించడం లేనివన్నీ కూడా మరి అక్కడ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అవన్నీ కూడా ఈరోజు మన సమీక్ష సమావేశంలో రివ్యూ మీటింగ్ లో మనం అనే రాసుకుంటున్నాం. అట్లేదు ఎనిమిది అయితే మన ఎంపీలు జడ్పీటీసీలు మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు. అవన్నీ కూడా మీరు అక్కడ మీటింగ్ లో మినిస్టర్ నోట్ చేసుకుని పంపిస్తే వారికి ఏదైనా వారికి అక్కడ నుంచి ఆదేశం డైరెక్ట్ గా రావచ్చు. లేకుంటే జిల్లా అంతా ఒకసారి కూర్చుంటే మనం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ నియోజకవర్గం నా నియోజకవర్గం అయితే వివరంగా స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిలో అన్ని సబ్జెక్టు కూడా మనం కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచనతో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం విడివిడిగా మనం సమీక్ష సమావేశం జరుపుకుంటున్నాం. ఈ విధంగా మనం ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క రోజు చేసుకున్నాం. ఈ విధంగా చేసిన దాంట్లో విధంగా సెపరేట్ మనమే ముందున్నాం. నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మన గౌరవ శాసనసభ్యులు చెప్పారో అవన్నీ కూడా సిపిఓ గారు మినిస్టర్ పెట్టి మినిస్టర్ రాసిన తర్వాత ఆయన దృష్టిలో మీరు పంపించారు. కాబట్టి పంపించిన మీరు ఒకసారి చూసుకుంటారు.